బోయేజు పురద్వారము నద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయేజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవచుండెను. గనక బోయేజు, ఓయి ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను. బోయేజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారునూ కూర్చుండిరి. అతడు మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది. గనక నీవు చెవులారా వినునట్లు నేనొక సంగతి తెలియజేయవలనని ఉన్నాను. ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకునుము. ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనిన ఎడల విడిపింపుము. దాని విడిపింపు నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడనూ లేడు, నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు నేను విడిపించతనెను. బోయేజు, నీవు నయోమి చేతి నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అను మోయాబీరాలి యొద్ద నుండి దాని సంపాదింపవలనని చెప్పగా ఆ బంధువుడు, నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను, గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను. ఇస్రాయేలీలలో బంధుధర్మమును గూర్చిగాని క్రయ విక్రయములను గూర్చిగాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికిచ్చుటయే. ఈ పని ఇస్రాయేలీలలో ప్రమాణముగా ఎంచబడెను. ఆ బంధువుడు నీవు దానిని సంపాదించుకునమని బోయేజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయేజు ఎలీమెలకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుతునని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఇండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూ తను మోయాబీయురాలిని సంపాదించుకుని పెండ్లి చేసుకునుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులయ్యున్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనరాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెస్సు కుటుంబము వలె నుండునుగాక అనిరి. కాబట్టి బోయేజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందుగాక, ఆయన నామము ఇస్రాయేలీలలో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునొక తండ్రి అయిన యషయ యొక్క తండ్రి. పెరెసు వంశావళి ఏదనగా, పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయేజును కనెను, బోయేజు ఓబెదును కనెను, ఓబెదు యషయను కనెను, యషయ్య దావీదును కనెను.